వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్. 2014 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మోడీ హవా అప్రతిహతంగా సాగిపోతుంది. పలు రాష్ట్రాల్లో అధికారం అందుకుంటూ దిగ్విజయంగా సాగుతున్నారు మోడీ షా ద్వయం. అయితే పలు రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో మాత్రం రాణించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీకి దగ్గరదారైన ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన 3 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీనితో ప్రధానిలో మార్పు వచ్చింది. ఎట్టకేలకు మోదీ ఓ మెట్టు కిందికి దిగొచ్చాడు. పెద్దల్ని గౌరవించాలన్న ప్రాథమిక సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనంటూ బీజేపీ సీనియర్ లీడర్లను అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను మోదీ వేడుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీ పృథ్వీరాజ్ రోడ్ లో ఉంటున్న అద్వానీని కలిసి అమిత్ షా మోదీ ద్వయం ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఆనంద్ బజార్ పత్రిక ప్రస్ఫుటంగా రాసింది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న చప్పుళ్లు బీజేపీకి ఓటమిని గుర్తు చేస్తుంటే అధినేతలిద్దరూ మనసు మార్చుకుని పార్టీకి కొత్త రంగుల్ని అద్దాలని నిర్ణయించుకున్నట్లు ఆ పత్రిక విశ్లేషించింది. 2014 ఎన్నికలకు ముందు నుంచే అద్వానీతో పాటు మరికొందరు సీనియర్ మోస్ట్ లీడర్లను విస్మరించారని, వారి సేవలు తీసుకోకూడదని మోదీ గ్రూప్ డిసైడ్ అయింది. అందులో భాగంగానే అద్వానీకి గాంధీనగర్ కాకుండా రాజ్కోట్ టికెట్ ఇచ్చింది. మురళీ మనోహర్ జోషికి చెందిన వారణాసి సెగ్మెంట్ లో మోదీ పోటీ చేసి గెలిచారు. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి వీళ్ళిద్దరిని నిర్దాక్షిణీయంగా తప్పించింది మోదీ టీం. 75 ఏళ్లు దాటిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ కొత్త నిబంధన పెట్టి అద్వానీ లాంటి పెద్దలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నం కూడా జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితం, మొన్నటి ఉప ఎన్నికల ఫలితం వెలువడ్డ తర్వాత మోదీ గ్రూప్ మనసు మార్చుకోక తప్పలేదు. 75 ఏళ్లు దాటిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా వయోపరిమితి నిబంధనను ఆటకెక్కించిన అమిత్ షా జాతీయ నేతల విషయంలోనూ అదే వైఖరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక ఈసారి అధిక స్థానాలు దక్కిన మోడీని ఎక్కువ మంది మిత్రులు ఆమోదించకపోవచ్చు. అదే జరిగితే గడ్కారీని ప్రధాని చేయాలని ఆర్ఎస్ఎస్ చూస్తుంది. అయితే గడ్కారీ పట్ల సానుకూల వైఖరి లేని మోడీ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి మిత్రులుగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వీలుంటే ప్రధానిగా అద్వానీ ఉండాలని మోడీ షా వ్యూహంగా చెబుతున్నారు. ఈ మేరకు అద్వానీతో షా చర్చించినట్లు కూడా ఆనంద్ బజార్ పత్రిక పేర్కొనడం గమనార్హం. మరి 2019లో ప్రధానిగా అద్వానీ తెరపైకి వస్తారో లేదో వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.